పాదయాత్రలో ప్రజలకిచ్చిన వాగ్దానాలు పూర్తిగా విస్మరించి జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు ఆరోపించారు. గురువారం ఎచ్చెర్ల నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. జీసెగడ మండలం ఎందువ పంచాయతీ సీనియర్ నాయకులు అల్లు జోగినాయుడు మాస్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. రణస్థల మండలం పతివాడపాలెం పంచాయతీలో సీనియర్ నాయకులు రెడ్డి పెట్టంనాయుడు స్వగృహంలో మాజీ ఎంపీపీ గొర్లె విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామ్ మల్లిక్ నాయుడు మాట్లాడుతూ నాటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతిగానే ఉండాలని చెప్పి అధికారం చేపట్టిన తర్వాత మూడు రాజధానులుగా చేస్తున్నారని ప్రజలను నమ్మించడానికి చూస్తున్నాడే తప్ప ఏ ఒక్కటి నెరవేరలేదని ఎద్దేవా చేశారు. 40 ఏళ్లకు పింఛనిస్తానని చెప్పి అధికారంలోనికి వచ్చిన తర్వాత ఏం చేశాడో ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పుడు ఏవేవో కారణాలు చూపి తిలోదకాలిస్తున్నారన్నారు. జగన్ కు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని తెలిపారు. అనంతరం నెలివాడ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను తెలుగుదేశం పార్టీ ఆర్థికంగా ఆదుకున్నారు. మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు బాధిత కుటుంబాలకు 100,000 రూపాయలు చెప్పున ఆయన కుమారుడు రామ్ మల్లిక్ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. అలాగే రణస్థల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు లంకా శ్యామలరావు, జెడ్పీటీసీ అభ్యర్థి ముక్కు ఆదినారాయణ సుమారు 18,000 రూపాయలు, మాజీ ఎంపీపీ గొర్లె విజయ్ కుమార్ 16,000, పిసిరి జగన్నాథం 12,000 రూపాయలతో సుమారు 140,000 రూపాయలు అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. అలాగే బాధితులకు తెలుగుదేశం పార్టీ తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రణస్థల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.